కలర్ ఫ్రెండ్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 2027 టీమిండియా విజయంతో ఆరంభించింది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని రంగాల్లో అదరగొట్టిన కోహ్లీసేన లంకపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ 2 T20 చక్కటి గెలుపును అందుకుంది. పొట్టి ప్రపంచకప్ జరగనున్న ఈ ఏడాదిని అదే ఫార్మాట్తో ఆరంభించిన భారత్ 3 T20 సమరానికి శంఖం పూరించింది. ఇండోర్ మైదానంలో మొదట ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే కట్టడి చేసిన కోహ్లీసేన ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి T20 వర్షార్పణం కాగా మంగళవారం ఇక్కడి హోల్కర్ స్టేడియంలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో లంకను చిత్తుచేసింది. అయితే ఈ ఇరు జట్ల మధ్య చివరిదైన 3వ T20 శుక్రవారం పూణేలో జరగనుంది. ఈ చివరి మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలి అని టీమిండియా చూస్తుంటే, టీమిండియా జోరుకు కళ్లం వేసి సిరీస్ను సమం చేయాలని శ్రీలంక చూస్తోంది. దీంతో ఈ 2 జట్ల మధ్య హోరాహోరీ సమరం జరగనుంది. టీమిండియా బ్యాటింగ్ విషయానికొస్తే రోహిత్ విశ్రాంతి తీసుకోవటంతో 2 T20 ఓపెనర్లుగా వచ్చిన కేఎల్ రాహుల్ 45 పరుగులతో, శిఖర్ ధావన్ 32 పరుగులతో దంచుకొట్టారు. వరుసగా బౌండరీలు బాదుతూ లంకేయులపై విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు 3వ T20 కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక వన్డౌన్లో వచ్చిన అయ్యర్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అలాగే సారథి విరాట్ కోహ్లీ 17 బంతుల్లో 1 ఫోరు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. వీరికి తోడుగా రిషబ్ పంత్, శివం దూబేలతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే రెగ్యులర్ పేసర్లు షమి, భువనేశ్వర్, దీపక్ అందుబాటులో లేకున్నా శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైని దుమ్మురేపారు. శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు, సైని, కుల్దీప్ యాదవ్లు తలో 2 వికెట్లు సాధించగా బుమ్రా, వాషింగ్టన్ సుందర్లకు చెరో వికెట్ దక్కింది. వీరు చివరి T20లో కూడా దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎటుచూసినా టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. ఇక శ్రీలంక విషయానికి వస్తే 2 T20లో కుశాల్ పెరీరా మినహా శ్రీలంక జట్టులో ఎవరూ మెరుపులు వినిపించలేదు. భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ను ఆ జట్టు బ్యాట్స్మెన్స్ సమర్థంగా ఎదుర్కోలేక చేతులెత్తేశారు. ఓపెనర్లు అవిష్కా ఫెర్నాండో, గుణతిలక జట్టుకు శుభారంభాన్ని ఇవ్వాల్సిన అవసరముంది. అలాగే మిడిల్ ఆర్డర్లో ఉషాడో ఫెర్నాండో, భానుక రాజపక్స నిలకడగా రాణించాల్సిన అవసరముంది. ఇక బౌలింగ్ విభాగంలో లంక బౌలర్లు తేలిపోతున్నారు. ధనుంజయ డిసిల్వా, శనక, ఇసురు ఉడన, వానిందు హసరంగ, లాహిరు కుమారలు లయ అందుకుని సమిష్టిగా రాణించాల్సిన అవసరముంది. ఇక సారథి లసిత్ మలింగా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ జట్టుకు మార్గనిర్దేశం చేయాల్సిన అవసరముంది. ఈ 2 జట్ల మధ్య చివరిదైన 3వ T20 పూణే వేదికగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.